బాటమ్ టాప్ అప్రోచ్ విధానంలో అనేక విధాలైనటువంటి దేశానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలను దానికి అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలని ఏ విధంగా మౌలు చేసుకోవాలి అని చర్చించడం జరిగింది. దీనిలో ఉద్యోగులంతా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్స్ ప్రధానంగా వచ్చారు. ఈ కార్యక్రమం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ కార్యాలయం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పర్యవేక్షణలో జరిగింది. ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక విషయాలు చర్చించడం జరిగింది. అనేక విషయాలు చర్చించి ఏ విధంగా కార్యాచరణను అవలంబిస్తే బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందుబాటులో వచ్చి అనేక ప్రాధాన్యత రంగాలైనటువంటి ఎక్స్పోర్ట్ ఫైనాన్సు, ఉమెన్ బెనిఫిషరీస్, డౌన్ ట్రాడెన్ పీపుల్ వీళ్ళందరికీ ఇంక్లూజివ్ గ్రోత్ ఉండే విధంగా ఏ విధంగా లభించగలవో అవన్నీ చర్చించి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇక్కడ రూపొందించినటువంటి ఈ ప్రణాళికలు స్టేట్ లెవెల్ SLBCలో మళ్ళీ చర్చించడం జరుగుతుంది. అక్కడ చర్చించిన తర్వాత ఫైనల్గా నేషనల్ లెవెల్లో అన్నీ డిస్కషన్ చేసి అన్ని బ్యాంకులు ఇచ్చిన సజెషన్స్ని క్రోడీకరించి ఫైనలైజ్ చేసి వాటిని అడాప్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నగర్ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా ఇండియాని 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకువెళ్ళడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగం సేవలు మరింత విస్తరించి సులభతరమైన సేవలు, స్పీడియర్ సర్వీసెస్, మోర్ రీచబుల్ సర్వీసెస్ కనుక చేస్తే ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా పయనిస్తుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించి బ్యాంకింగ్ రంగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారు పబ్లిక్ సెక్టార్ బ్యాంకు యాజమాన్యానికి ఆదేశించారు. ఆదేశాల మేరగా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ ఆఫీస్ నుంచి శ్రీధర్ గారు, అదేవిధంగా జోనల్ ఆఫీస్ నుంచి డిప్యూటీ జోనల్ హెడ్ అయిన నేను ఇక్కడికి విశాఖపట్నంలో 2 రోజులు సుమారు 100 బ్రాంచి మేనేజర్లతోటి 9 ప్రధాన అంశాల మీద చర్చలు జరిగాయి. వారు ఐడియా జనరేషన్, అనేక సలహాలు, ప్రస్తుత విధానాల్లో ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, 2 రోజులు నిన్నటి నుంచి ఇక్కడ జరిగింది. సుమారు 100 మంది బ్రాంచ్ మేనేజర్లు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 9 ప్రాధాన్యత అంశాల మీద, MSME డెవలప్మెంట్ మీద ఏమని, ఎక్స్పోర్ట్ క్రెడిట్ మీద అవ్వడం ఏమిటి, రిటైల్ క్రెడిటు, ఈ ఉమెన్ ఎంపవర్మెంటు, ఈ గవర్నమెంటు వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు అవి తోడ్పడడానికి 2 రోజులు ఈ మీటింగ్ జరిగింది. బ్రాంచి మేనేజర్లు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈ 2 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన సలహాలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో 21-22 తారీఖులన విజయవాడలో జరగవలసిన SLBCలో ఇవి చర్చించబడతాయి. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో ఇవి చర్చించబడతాయి. తర్వాత వీటిలో సాధ్యమైన సలహాలన్నీ, సూచనలు, సలహాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి బ్యాంక్ యాజమాన్యం, ప్రభుత్వం కృషి చేసి మరింత సేవలు ప్రజలకి అందించిన రావా ద్వారా దేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా తీసుకువెళ్ళడానికి ఇవన్నీ తోడ్పడతాయి.